మీరు మొన్న అనౌన్స్ చే అంటే ఒక నెక్స్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లరా ఒక యాక్షన్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎవరుంటారు అందరూ ఎవరితో తీయబోతున్నారు? కథ ఏమనుకోలేదండి, కథ అనుకుంటున్నా, కథ అయిపోయినాక ఎవరు స్టార్ మా ఇప్పుడు మా అందరికి ఉత్సుకత అంటే మీరు కొత్త జానర్లో మళ్ళీ ఒక యాక్షన్ ఫిల్మ్ చూడాలని. డెఫినెట్గా మంచి యాక్షన్ సినిమా, యాక్షన్ సినిమా వస్తుందా? ఓకే రైట్. ఇక అంటే నేను అనుకున్న యాంగిల్ టచ్ చేయాలనుకున్నప్పుడు అంటే మీ అంటే మీ లైఫ్ స్టైల్ అంతా చూస్తే చాలా దుఃఖం కనబడుతుందా మీ మొత్తం జర్నీలో, ఎట్లా తట్టుకుంటున్నారు ఇదంతా? దుఃఖం ఏముంది అంటే చిన్నప్పుడు చూడండి, అంటే గతంలో బతికితే గతంలో రెండు ఉంటాయి. ఓకే, ప్రతి వ్యక్తికి అవును సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్లు ఉంటాయి. మీరు ఏమేమి గుర్తుపెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి జరిగినాయా నేను చెప్తా. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారు, స్కూల్లో మామూలుగా కూర్చున్నారు, రోజు పాఠం చదువుకుని గుర్తుండదు, మాస్టర్ పీకేడు ఒకటి అది గుర్తుంటుంది, లేదా మీ మాస్టరే మీ ఇంకో బర్త్డే బాయ్ అందరికీ చాక్లెట్లు ఇచ్చి మీకు మాత్రం 5 స్టార్ ఇచ్చాడు అది గుర్తుంటుంది. అంటే హైస్ లోసే గుర్తుంటాయి, రెగ్యులర్ గుర్తుంటావు అసలు. సో మన గతంలో సక్సెస్లు ఫెయిల్యూర్లే ఉంటాయి, ఈ రెండిట్లో సక్సెస్లను తలుచుకుంటే పొగరు ఎక్కువైపోద్ది. నాకు వచ్చిన అవార్డులు రివార్డులు తీసుకున్న రెమ్యునరేషన్లు సూపర్ హిట్లు ఇవన్నీ తలుచుకుంటే పొగరు ఎక్కువైపోద్ది. నా అంత పుడింగ్ లేడనుకుంటుంటా, దాంతో బుర్ర పనిచేయదు. ఒకవేళ ఫెయిల్యూర్లనే తలుచుకున్నా, మా ఇంట్లో అయిన డెత్లు కానీ, నేను రోడ్లు మీద తెప్పలు పడింది కానీ, ఫుడ్ లేకుండా ఉంది కానీ, ఏదైనా తలుచుకుని ఉన్నానంటే డిప్రెషన్ ఎక్కువైపోద్ది. ఓకే, సో డిప్రెషన్ వల్ల బుర్ర పనిచేయదు, యారగెన్స్ వల్ల బుర్ర పనిచేయదు. ఎందుకు రెండు వేస్ట్? ఓకే, పక్కన పెట్టేసి భవిష్యత్తు మీద ఈ క్షణం నుంచి ఫ్యూచర్ వరకు ఆలోచించుకుంటే అది బెటర్ కదా. ఓకే, ఫ్యూచర్ కూడా మన కంట్రోల్లో లేదు నిజం చెప్పాలి. అదే నాకు అవన్నీ అంటే అలాగే మీకున్న అతిపెద్ద అంటే దాన్ని డిఫెక్టో లేదంటే అదే మీకు ప్లస్ కానీ కోపం, దాని గురించి అందరు కథలు కథలుగా చెప్తుంటారు కోపాన్ని. మొన్న ఇక్కడ చదివాను, పెరుగుదేలేదని మీ ఆవిడకి విడాకులు కూడా ఇవ్వాలనుకున్నారు అని ఎవరో రాశారు చూశాను. అంత కోపమా? నాకు కోపమే కాదు, ఏదైనా ఫాస్ట్ వస్తుంది. ఓకే, సంతోషం ఫాస్ట్గా వస్తుంది, ప్రేమ ఫాస్ట్గా వస్తుంది. ఓకే, అసహ్యం ఫాస్ట్గానే వస్తుంది, కోపం అన్నీ ఫాస్ట్గానే ఉంటాయి. ఓకే, ఎక్కువ టైం పట్టదు, అసలు 1 సెకండ్ చాలు అంతే. మళ్ళీ దాని నుంచి బయటపడడానికి 1 సెకండ్ చాలు అంతే? అంటే 1 సెకండ్లో బయటపడిపోతారా? 1 సెకండే. ఓకే, ఈ ఆర్టిస్ట్లను కొట్టేయడాలు అవన్నీ ఇవన్నీ కూడా బాగా మీకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయా? అంటే ఇండస్ట్రీ దృష్టి మీ మీద చూడడం లేదన్న తేడా వచ్చింది. మా ఇండస్ట్రీ వదిలేయండి, ఇండస్ట్రీ నేను కూడా ఇండస్ట్రీ కదా. అవును, ఇండస్ట్రీ అనేది సపరేట్. మీ చుట్టూ ఉండేవాళ్ళు నా ఉద్దేశం. బేసిక్గా ఆడియన్స్ నేను మహాత్మా గాంధీ లాంటి వాడిని, గౌతమ్ బుద్ధుడు లాంటి వాడిని అనుకోండి, నా సినిమా దేద్రంగా చూస్తారా? ముందు చూస్తారు. షార్ట్ నేను మహా హిట్లర్ని కనిపిస్తే పర్టికులర్ ఒక తెగ వాళ్ళని రోజు గాలి చేస్తున్నాను నేను. నా సినిమా సూపర్గా ఉందనుకోండి, చూస్తారుగా? బ్రహ్మాండంగా వీడు హత్యలు చేశాడు కాబట్టి చూడమని ఉండదుగా. వాళ్ళకేంటి ఫైనల్గా వాటి నేను టికెట్ పెట్టుకోనుకున్నా, నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చాడా లేదా కదా. సో నేను కొడతాను, కొట్టను, పొగుడతాను, కాళ్ళు పట్టుకుంటాను, దాంతో ఆడియన్స్ సంబంధం లేదు, సంబంధం లేదు, ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఎవరికి సంబంధం అంటే మధ్యలో పని పాట లేకుండా మాట్లాడుకునేవాళ్ళు. ఓకే, అసలు ఎన్ని పనులు వదిలి నా గురించే మాట్లాడుకుంటున్నారంటే చూడండి. అదే ఇప్పుడు వాళ్ళే మీరు మొన్న చెప్పారు ఇక్కడ అంటే వాళ్ళే మా దేవుళ్ళు, పనిపాటు లేకుండా ఉండే వాళ్ళే మా దేవుళ్ళు అని కూడా అన్నారు. పనిపాటు లేని వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళే నా మీద కామెంట్లు కొట్టి. అదే మళ్ళీ మీ ప్రేక్షకులు, వాళ్ళు కూడా ప్రేక్షకులు వేరు. ప్రేక్షకుడు సినిమా చూడంగానే సోఫా అక్కడే అనేస్తాడు, బాగాలేదంటే అక్కడే అనేస్తాడు, పని కట్టుకుని కూర్చుని టైపులు కొట్టి చేయడు, అంత టైం ఉండదు ఎవరికి. ఏ పని లేకుండా ఉండాలి, ఈ పని చేస్తా. అసలు నేను ఒకటి చెప్పండి, ఇప్పుడు రాజమౌళి అని ఆయన బాహుబలి తీసాడు, ఇప్పుడు నేను రాజమౌళిని ఓవర్టేక్ చేయలేను. ఓకే, సో నేనేం చేస్తాను? డిసైడ్ అయిపోతారా ఓవర్టేక్ చేయలేనని? చెప్పినండి, ఇప్పుడు నేను చేయలేను, చేయలేనప్పుడు నేనేం చేస్తా? బాహుబలిలో బొక్కలు ఎత్తికి కామెంట్లు కొడతా. ఓకే, అతని బిహేవియర్ మీద కామెంట్లు కొడతా. అతను ఎక్కువ రోజులు తీసాడు, 3 ఏళ్ళు తీసాడు అని కామెంట్లు కొడతా. నేనైతే 3 నెలల్లో తీస్తాను, అతను 3 ఏళ్ళు తీసాడు ఇట్టా అతను బొక్కలు అన్నీ ఎత్తికి పెడుతుంటా. పెడతాం వల్ల నేను రాజమౌళిని దాటానా? దాటలేను. రామ్ గోపాలను దాటగలనా? ఆయన కామెంట్ చేస్తే దాటలేను. దేంతో దాటగలను? నేను సినిమా తీస్తే దాటగలను.
సో నా మీద కామెంట్లు రాసి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? నన్ను నేను ఇప్పుడు నా మీద ఎందుకు కామెంట్లు పెడుతున్నారంటే మీకంటే నేను గొప్పనే ఒప్పుకున్నట్టు ఫస్ట్. సో కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? నన్ను తొక్కి నన్ను నాకంటే గొప్ప అని అనిపించుకుందామని. ఓరి నాయన, నా మీద కామెంట్లు పెడితే మీరు గొప్ప వాళ్ళు ఎవరు? నన్ను దాటండి పనిలో, దాటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గొప్పని కాదు. కామెంట్లు రాసేంత టైం వేస్ట్ చేసుకోవద్దు నా మీద. ఒకవేళ నన్ను దాటాలి, నేను గొప్పవాడని మీరు అనిపిస్తే డైరెక్ట్గా నాకంటే గొప్పని చేసి అవ్వండి. అంతేగాని కామెంటర్ వల్ల ఎవరు, నేను అవ్వలేను, మీరు అవ్వలేరు, ఎవరు అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మోడీని ఏకేను అనుకోండి, నేను మోడీ కంటే గొప్పని అవుతానా? వైఎస్ జగన్ ఏకేను అనుకోండి, నేను అవుతానా? అవ్వలేను. ఎందుకంటే నా వృత్తి కాదు అది, నా వల్ల కాదు అది. కానీ ఆ కొంత తృప్తి ఏంటంటే నైట్ పడుకునేటప్పటికి వాళ్ళ నైట్ నేను రాజమౌళిని తిట్టాను కాబట్టి నేను గ్రేట్ ప్రశాంతంగా నిద్రపోతాను అంటే అది అల్ప సంతోషాలు అనమాట. పనికిరాని అట్లా సంతోషపడతాం. సో నా మీద టైం వేస్ట్ చేసుకోమాలి. ఓకే, రైట్. సో మీరు తయారు చేసిన శిల్పం కావచ్చు, మీరు క్రియేట్ చేసిన ఉదయ్ కిరణ్, ఆయన మరణం మీద మీరు ఒక బయోపిక్ తీయాలనేది ప్రేక్షకుల కోరిక. అంటే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అతను ఎక్కడ హర్ట్ అయ్యాడు అన్నీ నాకు చెప్పాడు. ఓకే, నాకు తెలుసు, మొత్తం తెలుసు. ఓకే, కానీ సినిమా తీయటం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు? కదా, అంటే ఆయన పోయాడు, అవును, ఉదయ్ పోయాడు. ఇప్పుడు తన మీద నేను సినిమా తీసి దాన్ని డబ్బులు చేసుకోవాలా? డబ్బులు చేసుకోవడం అని కాదు, అనేటప్పటికే నాకు అది నచ్చట్ల. ఓకే, అంటే డబ్బులు చేసుకోవడం అనే కంటే కూడా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే హీరోలు కావచ్చు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కానీ అది ఒక గుణపాఠంగానో పాఠంగానో అవుతుంది కదా వాళ్ళకి. ఒక పాటలు చెప్పకూడదు సినిమాల్లో, సినిమా ఎంటర్టైన్మెంట్కే. అచ్చా, పాటలు చెప్పకూడదు. పాటలు చెప్పాలంటే వాట్సాప్లో గ్రూప్ మెసేజ్లు పెట్టేరా? సో అంటే మీలాంటి వాళ్ళు చెప్తే విన్, అంటే మీరు మహేష్ బాబుతో చేసిన ప్రయోగం ఫెయిల్ అవ్వడం వల్ల అలా అనుకుంటున్నారా? ప్రయోగం కాదు, అసలు జనం నీతులు చెప్పకూడదు మనం. ఓకే, ఒకప్పుడు నీతులు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు నీతులు చెప్పరు, నీతి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఓకే సార్. అంటే మీ అనుభవాల దృష్టి మీరు అంటారేమో కానీ, అంటే ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు, ఆయన నీతిని షుగర్ కోటెడ్గా పెట్టి అందిస్తాడు. అలా చెప్పాలి కానీ నీతిగా చెప్పకూడదు. అది నీతిగా చెప్పకూడదు, అది నీతి చెప్పడం కోసం కూడా సినిమా తీయకూడదు. మనం తీయకూడదు, సినిమా తీస్తూ నీతి చెప్పే ప్రయత్నం చేయాలి. సినిమా చెప్తా అంటే నీతి వాడికి అర్థం అవ్వాలి. సో అదే యాక్చువల్గా అదే మీరు ఈ కోపాన్ని జయించారా, జయించలేదా? ఇంకా జయించే అవసరం లేదు. అవసరం లేదా? సో మీకు ఆ ముద్ర అలా ఉన్నా పర్వాలేదు. అంటే నేను పుట్టినప్పుడు 10 క్వాలిటీస్తో పుట్టాను. ఓకే, అందులో ఇది ఒకటి. ఇదొకటి, ఇది నా ప్యాకేజ్. ఓకే, ఒక 5 మంచి గుణాలు, 5 దరిద్రమైన గుణాలతో పుట్టా. మొత్తం తీసుకుంటే తీసుకోండి, లేదా మొత్తానికి వదిలి, మొత్తానికి ఇది కావాలి ఇది వద్దు అంటాను కదట కుదురుంది. ఓకే, అంటే మార్చుకోవడాలు, పేర్చుకోవడాలు. ఏదో ప్యాకెట్లో కొన్నారు, పాప్కార్న్ కొన్నారు, దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని పుచ్చిపెట్టి ఉంటాయి. ఇదేంటి అయిన ఏ రిటివ్ అంటే అట కుదరదు, అది అది మొత్తం ఎత్తే వేస్తాడు. దాంతో పాటు తీసుకోవాల్సి పైనుంచి దేవుడు నన్ను ఇట్లా తయారు చేశాడు. ఓకే, 4 మంచి గుణాలు, 4 దరిద్రమైన గుణాలు, 2 యావరేజ్ గుణాలతో ఇది ప్యాకేజ్. అంటే కథలు బాగా రాస్తాడు, కోపం ఎక్కువ ఉంటుంది, కొత్త రకం సినిమాలు తీస్తాడు, ఇంటర్వ్యూలు ఒక యావరేజ్గా ఇస్తాడు, బ్రహ్మాండంగా ఇస్తాడు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.